గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వదినమ్మ రుచులు. ఈరోజు ఒక మంచి రిక్వెస్టెడ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అదేమిటంటే చికెన్ బిర్యానీ. ఈరోజు సండే కదా, ఈ బిర్యానీని చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. అయితే మనం చాలా కష్టపడి బిర్యానీ చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు కదా. మీరు ఎప్పుడు చేసినా సరే హైదరాబాదీ స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్తో ఎంజాయ్ చేయాలి అనుకుంటే నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో లెందీగా ఉందని అసలు అనుకోవద్దండి, నేను కంప్లీట్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ విత్ టిప్స్తో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరందరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా మనం ఒక గరం మసాలాని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ గరం మసాలాని ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీస్ అన్నీ కూడా ఈ స్పూన్తో చెప్తున్నాను నేను. 3 స్పూన్స్ ధనియాలు తీసుకోండి, 2 స్పూన్స్ నల్ల మిరియాలు తీసుకోండి, 20 లవంగాలు, 20 దాల్చినచెక్క ముక్కలు చిన్నవి, చిన్న జాపత్రి ఒకటి, 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి, 1 స్పూన్ సోంఫ్, 2 స్టార్ పువ్వులు, 10 యాలకులు, 1 లేదా 2 స్పూన్స్ షాజీరా. వీటన్నిటినీ కూడా ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. అయితే వీటిని నేను డ్రై రోస్ట్ చేయలేదండి, ఇలా పచ్చిగానే యాడ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే గరం మసాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అయితే ఈ గరం మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకునే బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అయితే బయట మార్కెట్లో దొరికేవి కూడా యూస్ చేయొచ్చు, కానీ ఇది యూస్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరందరూ తప్పనిసరిగా ట్రై చేయండి. తర్వాత స్టెప్ 1 వచ్చేసి మ్యారినేషన్. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ మాత్రం మెయిన్ ప్రాసెస్ అండి, దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాను, దానికి 1/2 కేజీ చికెన్ అన్న తీసుకోవచ్చు, 750 గ్రామ్స్ అన్న తీసుకోవచ్చు. అయితే స్కిన్లెస్ తీసుకోవాలి. ముందుగా చికెన్ తీసుకొని 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ యాడ్ చేశాను నేను ఇక్కడ, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేయండి. తర్వాత కారం 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి, మీకు సరిపోకపోతే 3 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, తర్వాత కొన్ని పుదీనా ఆకులు, కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలాగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి, కచ్చపచ్చగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలాగ డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. వీటిని 2 హాఫ్స్ చేసుకొని 1 హాఫ్ ఈ చికెన్లోకి యాడ్ చేసుకోండి, ఇంకొక 1/2 దమ్ ప్రాసెస్లో యూస్ చేస్తాం. లైట్గా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆనియన్స్ని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే బిర్యానీకి మంచి టేస్ట్ రావాలంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. తర్వాత నెయ్యిని యాడ్ చేసుకోండి, నెయ్యి 3-4 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇది కూడా హోమ్ మేడ్ నెయ్యి అండి. అన్నీ కూడా హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటినీ కూడా బాగా కంబైన్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఈవెన్గా. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ అనేది కంపల్సరీ అండి, 2 అవర్స్ కంపల్సరీగా మ్యారినేట్ చేయాలి. అప్పుడే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు, బయట పెట్టేసుకోండి. నెక్స్ట్ 1/2 కేజీ రైస్ని తీసుకొని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ లెవెల్ ఎంత యాడ్ చేయాలంటే మన ఫింగర్ని ఇలాగ డిప్ చేస్తే, నేను చూపించిన విధంగా చూడండి, ఇలాగ డిప్ చేస్తే ఈ లెవెల్ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ వరకు ఉండాలి. సో అలాగ నానబెట్టుకొని 1 అవర్ ఉంచుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కర్రీ ప్రిపరేషన్. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కడాయిని పెట్టుకోండి స్టవ్ మీద. తర్వాత ఇక్కడ ఈ ఆయిల్ అనేది నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, ఆయిల్ యూస్ చేస్తున్నాను. దాన్ని 1-2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ కారం సరిపోలేదు అనిపిస్తుందండి, అందుకని చెప్పి నేను 2 స్పూన్స్ కారంని కూడా యాడ్ చేశాను. మీరు ముందుగా మ్యారినేషన్లోనే 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ కర్రీని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు చికెన్లోని వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. సో ఇలాగ 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత
లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి. అయితే మధ్యలో ఒకసారి ఒక 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 15 మినిట్స్ వరకు కుక్ చేయండి. సో చూడండి, అయితే ఇక్కడ చికెన్ని మనం 80% వరకే కుక్ చేసుకోవాలండి, మొత్తం 100% వరకు కుక్ చేసుకోకూడదు. చూడండి 30 మినిట్స్ తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది, గ్రేవీ చాలా పల్చగా ఉంది కదా. కొంచెం చిక్కగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్ పెట్టేసి ఉంచుకోండి. అయితే 80% కుక్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే ఒక ముక్క తీసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడే మనం 100% కుక్ చేసేసుకుంటే మనం దమ్ పెట్టినప్పుడు చికెన్ ముక్క అనేది విరిగిపోతూ ఉంటుందండి, అందుకని 80% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రైస్ ప్రిపరేషన్. రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 2 లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేస్తే రైస్ అనేది బాగా పొడిపొడిగా వస్తుంది. యాడ్ చేసిన తర్వాత ఒక 5 లవంగాలని యాడ్ చేసుకోండి. తర్వాత 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలకులు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ 1.5 స్పూన్ యాడ్ చేశానండి నేను ఇక్కడ. ముందు కొంచెమే యాడ్ చేసుకోండి, తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ షాజీరా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే దీన్ని బాయిల్ అవ్వనివ్వండి వాటర్ని. చూడండి వాటర్ కలర్ లైట్గా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం సూప్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎంత సాల్ట్ అయితే యాడ్ చేస్తామో అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ సరిపోలేదు అనిపించింది, అందుకని ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. అయితే మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు, హై ఫ్లేమ్లో అయినా చేసుకోవచ్చు. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని డ్రైన్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని కూడా 80% వరకే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు, మీడియం ఫ్లేమ్లో అయినా సరే కుక్ చేసుకోవచ్చు. అయితే 80% వరకు కుక్ అవ్వాలి. అయితే రైస్ అనేది 80% వరకు కుక్ అవ్వడానికి 15 to 20 మినిట్స్ అనేది టైం పడుతుందండి. తర్వాత 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి రైస్ 80% వరకు కుక్ అయిందో లేదో. చెక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని కూడా డ్రైన్ చేసేసుకొని రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దమ్కి ప్రిపేర్ చేసుకోవాలి. దమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా అల్యూమినియం వెజల్ని తీసుకోండి, లేదంటే మీరు నాన్ స్టిక్ వెజల్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ముందుగా ఇందులోకి 2 to 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. ఈవెన్గా వేసుకోవాలి. రైస్ ఒక లేయర్ వేసిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. ఓన్లీ పీసెసే యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా గ్రేవీ యాడ్ చేస్తే మన బిర్యానీకి మంచి కలర్ వస్తుందండి. అయితే ఎక్కువ గ్రేవీ యాడ్ చేయొద్దు, రెడ్గా అయిపోతుంది బిర్యానీ మొత్తం. చికెన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకో లేయర్ రైస్ని వేసుకోండి. ఈవెన్గా వేసుకోవాలి. తర్వాత కొన్ని పుదీనా ఆకులు, సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, తర్వాత కుంకుమ పువ్వుని కొంచెం తీసుకొని 1/2 కప్పు పాలల్లో 1/2 అవర్ వరకు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఈ పాలను కూడా యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ యాడ్ చేయండి. మీకు ఇష్టం ఉంటే అందులోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా 1/2 స్పూన్ యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ చికెన్ వేసుకోండి ఇంకో లేయర్ లాగా. వేసుకున్న తర్వాత దానిపైన రైస్ లేయర్ వేయండి. ఈవెన్గా వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ కొంచెం వేయండి. తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, పుదీనా ఆకులు కొంచెం, తర్వాత నెయ్యి 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా 1/2 స్పూన్. తర్వాత ఇంకేమైనా చికెన్ పీసెస్ మిగిలితే వాటిని కూడా యాడ్ చేసుకోండి.
మీకు కర్రీలో గ్రేవీ ఏమైనా మిగిలితే పక్కన పెట్టుకోండి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. తర్వాత రైస్ లేయర్ని కూడా వేయండి, మీకు ఏమైనా రైస్ మిగిలిపోతే అది మొత్తం వేయండి. తర్వాత కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, గరం మసాలా 1/2 స్పూన్, నెయ్యిని యాడ్ చేసుకోండి 2 స్పూన్స్ వరకు యాడ్ చేయండి. తర్వాత కుంకుమ పువ్వు పాలని యాడ్ చేయండి, అయితే 2 to 3 స్పూన్స్ యాడ్ చేయండి చాలు, మిగిలినవంతా యాడ్ చేయొద్దు. చూసారు కదా దమ్కి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దమ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మీ దగ్గర పాత దోశ తవ్వ ఏమైనా ఉంటే స్టవ్ మీద పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి హై ఫ్లేమ్లో. చేసుకున్న తర్వాత మనం దమ్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజల్ని పెట్టండి దానిపైన. అయితే ఈ వెజల్ అనేది తవ్వా పైన కరెక్ట్గా ప్లేస్ అవ్వాలండి, లేకపోతే సరిగ్గా దమ్ అవ్వదు. సో పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక కాటన్ క్లాత్ని వేసుకోండి. ఇలా క్లాత్ పెట్టడం వల్ల స్టీమ్ ఏమీ బయటకు వెళ్లకుండా బిర్యానీ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. తర్వాత దానిపైన ఒక ప్రాపర్ లిడ్ని ప్లేస్ చేసుకోండి. తర్వాత మనం పెట్టిన క్లాత్కి కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్ ఇలా పైకి మడత పెట్టుకోండి, లేదంటే కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. పెట్టిన తర్వాత ఒక 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి 30 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకోండి రైస్ కుక్ అయిందో లేదో. చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అయితే మీరు ఇలా కుక్ చేసిన తర్వాత వెంటనే సర్వ్ చేయొద్దండి, లిడ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ కాసేపు చల్లారనివ్వండి, తర్వాతే సర్వ్ చేసుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నా కంప్లీట్ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.